అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, పెంచిన వేతనాలు వెంటనే, కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు వెంటనే, కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు వెంటనే, అంగన్వాడీల సౌకర్యం, అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం, అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీల కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు వెంటనే, అంగన్వాడీల కేంద్ర ప్రభుత్వం బెనిఫిట్ సౌకర్యం, అంగన్వాడీల పెన్షన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీల పెన్షన్ గ్రాడ్యుట్ సౌకర్యం, అనువాడి టీచర్లకు 5 లక్షలు, అంగన్వాడి ఆయాలకు 3 లక్షలు, అంగన్వాడీల ఆయాలకు 3 లక్షలు, అంగన్వాడి కేంద్రాలకు గ్యాస్ సప్లై ప్రభుత్వమే, అంగన్వాడి కేంద్రాలకు గ్యాస్ సప్లై ప్రభుత్వమే, అంగన్వాడి గ్యాస్ సప్లై ప్రభుత్వమే, కనీస వేతన చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని, బకాయిలను వెంటనే, బకాయిలను వెంటనే డిక్లరేట్ చేయాలి, ఐసిడిఎస్ను డిక్లరేట్ చేయాలి, ఐసిడిఎస్ను అంగన్వాడి ఐక్యత, అంగన్వాడి ఐక్యత, ఈరోజు తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. 2017లో కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతున్నట్టు పార్లమెంట్లో చేయడం జరిగింది. 2017 పోయింది, 2018 పోయింది, మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పెరిగినటువంటి వేతనాలు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అట్లాగే పెన్షన్ గ్రాడ్యుటీ సౌకర్యాలు ఇవ్వాలని గత 17 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా పెన్షన్ గ్రాడ్యుటీ ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. అదే కాకుండా ఈరోజు ఐసిడిఎస్లో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు సీనియారిటీ ప్రకారం ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా బీజీ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరీక్షలు లేకుండా సూపర్వైజర్ ప్రమోషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలా అదే కాకుండా వీరికి ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సప్లై ప్రభుత్వమే సరఫరా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు అంగన్వాడీ పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ బిల్లులు, అట్లాగే పాల బిల్లులు, ఓడిగుడ్ల బిల్లులు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వం కలెక్టర్ గారు సోరా చూపించేసి వెంటనే ఆ బిల్లుల పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పించాలి, కేంద్రం పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలి, మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా చేయాలి, పెరుగుతున్న ధరకు అనుగుణంగా మెను ఛార్జీలు ఇవ్వాలి. ఇది ఒక మనిషికి 20 పైసలు గ్యాస్ ఛార్జ్, అది మాకు సరిపోవడం లేదు. ఇప్పుడు పెరిగిన మెచ్ ఛార్జీల ప్రకారము మాకు ఎక్కువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ప్లస్ ప్రమోషన్లు పీజీలు బీఏ డిగ్రీలు చేసిన వాళ్లకు ప్రమోషన్ ఇవ్వాలి, ఏ ఎగ్జామ్ లేకుండా. 60,000 రిటైర్మెంట్ది ఇస్తున్నారు.
అది ఎందుకు సరిపోవు? ఒక్క నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్క నెలకు 50,000 రూపాయలు వస్తాయి. మేము ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా మాకు అంతే 50,000 ఇంత అంటే ఒక్క నెల జీతం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద పెద్ద ఉద్యోగులు, మేము చిన్న ఉద్యోగులు, మాకు అంత ఇస్తా అంటే మాత్రం మేము కోరుకోము. మేము ఇంకా ఎక్కువ పోరాటం చేస్తాము. ఈరోజు ఏటూసి అంగన్వాడీ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మరి వాళ్ళ సమస్యల పట్ల ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్త అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఏటీసీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలకు మరి గతంలో ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం వేతనాలు పెంచా అని చెప్పి ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేసినటువంటి 1500 టీచర్లకు ఆయాలకు మరి 750 చేస్తున్న దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి 6 నెలలు దాటిన ఎలక్షన్ అయిపోయినా కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వెంటనే వీళ్లకు వేతనాలు పెంచి ఇవ్వకపోతే రానున్న రోజులలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మరి ఏటీసీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికుల ఇది ఉద్యోగులను వాళ్ళ ఉద్యోగులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ బెనిఫిట్స్ కానీ సక్రమంగా అమలు చేయడం కోసం ఒక చర్చ పెట్టి దాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము ఏటీసీ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మళ్ళీ ఈ ఆందోళనను హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉధృతంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏటీసీ